వినగానే వీరుడివి. చిల్బిల్ చిల్బిల్ చిల్బిల్. నేనే 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 చిల్బుల్ని. ఇంతకీ నువ్వెవరివి? ఎస్ దొరికాడు చిల్బుల్. చిల్బుల్ నువ్వు కంగారు పడుకో, నేను వచ్చేస్తున్నాను. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? నేనిక్కడ చాకిరేవులో ఉన్నాను. ఒక రజకుడు నన్ను బంధించాడు. దయచేసి త్వరగా రా వీర్, ఇక్కడ నా పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, నువ్వు భయపడుకో. ఈ డాంకీ చిలకతో ఏం మాట్లాడుతోంది? ఇందులో ఏదో తిరకాసుంది. ఈ డాంకీని ఎక్కడైనా దాచేయాలి. ఇక్కడ చుల్బుల్ అనే పేరు గల డాంకీ ఎవరి దగ్గరైనా ఉందా? అది చాలా పుస్తిగా చురుగ్గా ఉంటుంది. మీరేమైనా చూసారా? చూశాను. అది అక్కడ ఆ చివర ఒక రజకుడు ఉన్నాడు, అతని దగ్గరుంది. ధన్యవాదాలు. అరే సాధ్యమైనంత త్వరగా ఈ డాంకీని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో. దీని యజమాని ఇక్కడే ఉన్నాడు, అతడు చూశాడంటే పెద్ద గొడవ అయిపోతుంది. అరే నువ్వేమి టెన్షన్ పడకు, దీన్ని నా దగ్గర నుంచి ఎవ్వరూ కాజేయలేరు. అర్థమైందా? వీర్ వీర్ నన్ను కాపాడు వీర్, నేను ఇక్కడ ఉన్నాను. ఈ ట్రక్కుని మాత్రం నేను ఆపలేను, కానీ నిన్ను మాత్రం ఆపుతాను. వీర్ వీర్ నన్ను కాపాడు వీర్. నేను నిన్నంత తేలిగ్గా వదలనే వదలను. నా స్నేహితుడిని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళలేవు. ఏంటి ఇలా వస్తున్నాడు? తుఫాన్లా వస్తున్నాడే. సారీ వీర్, నేను నీ మీద కోపగించుకోకుండా ఉండాల్సింది. నన్ను క్షమించు వీర్. ఏం పర్వాలేదు చుల్బుల్, నా తప్పు కూడా ఉంది. నేను కూడా నీ మాట వినుండాల్సింది. మీలో తప్పెవరిదైనా, మీ ఇద్దరికి శిక్ష మాత్రం ఒకేసారి పడుతుంది. అరే ఏం చేస్తున్నావ్?